ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారిపోవటానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. పులివెందుల్లో పోటీ చేస్తే ఓడిపోతాననేటువంటి సంచలన సర్వే రిపోర్టు ముందుకు రావడంతో షర్మిల దెబ్బకి జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి వేరే నియోజకవర్గానికి పారిపోవటానికి సిద్ధమవుతున్నాడు. అసలు ఇంతకీ పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పారిపోబోతున్నాడు, షర్మిల పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, పులివెందులు పులన్నని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి 30 సంవత్సరాలకు పైగా ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంలో గెలిచి పెద్ద పోటుగాడులా, పుసుకుడులా, వీరుడులా, సూర్యుడులా, పులి గిలి అని చెప్పి బిల్డప్ ఇచ్చుకున్నాడు. కానీ ఇవాళ లోకేష్ గారు ఓడిపోయాడని కారుకూతలు కూసేటువంటి వైసీపీ నాయకులు, మరి జగన్మోహన్ రెడ్డి గారి సొంత తల్లి విజయలక్ష్మి గారు వైజాగ్లో ఓడిపోయినటువంటి ఓటమి గురించి ఏం మాట్లాడతారు? సరే, మొత్తానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి, రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలా రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. ఆవిడ పులివెందుల నుంచి శాసనసభ అభ్యర్థిగా, ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డితో పోటీకి రంగం సిద్ధం చేసుకోవడంతో జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పోటీ చేస్తే ఘోరాతి ఘోరంగా దాదాపు 25,000 నుంచి 30,000 మెజారిటీతో షర్మిల గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, లేదంటే షర్మిలకి జగన్కి మధ్య ఓట్లు చీలిపోతే బీటెక్ రవి గెలిచేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం అభ్యర్థి అనేటువంటి రిపోర్టులు రావడంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ నియోజకవర్గం నుంచి పారిపోవటానికి కడప జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల నియోజకవర్గాలు వెతుక్కుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కసారి షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి రాజకీయంగా ఎవరైతే సన్నిహితులుగా ఉన్నారో, స్నేహితులుగా ఉన్నారో, అదేవిధంగా వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో, రాజశేఖర రెడ్డితో 30-35 సంవత్సరాలు ఎవరైతే ప్రయాణం చేశారో వాళ్ళందరితో కూడా షర్మిల మాట్లాడడంతో, పైగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఒకలా ప్రవర్తించి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరినీ కనీసం దగ్గరకు పిలవకుండా, వాళ్ళకు అందుబాటులో లేకుండా జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వ అహంకార అధికార మదం చూపించడంతో వాళ్ళంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో దూరంగా ఉండి ఆల్టర్నేటివ్ లేక అలాంటి తెలుగుదేశానికి రాలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి కుమార్తెగా, పైగా రాజశేఖర రెడ్డి మరణించేంత వరకు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు షర్మిల పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుండటంతో వాళ్ళంతా కూడా ఇప్పుడు షర్మిలకి సహకరించడానికి, పైగా సొంత కుటుంబ సభ్యులు సొంత బాబాయిని అత్యంత పాశవికంగా నరికి 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 గొడ్డలతో తల మీద నరికి శరీరం మీద నరికి ఘోరాతి ఘోరంగా వివేకానంద రెడ్డి గారిని ఏదైతే చంపారో, ఆ చంపినటువంటి హంతకులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సహకరిస్తూ ఉన్నారో, ఏదైతే వివేక కుమార్తెనే నీచంగా మాట్లాడుతూ వివేక కుమార్తె మీద కూడా కేసులు పెట్టి వేధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఇదంతా చూసినటువంటి రాజశేఖర రెడ్డి, అదేవిధంగా వివేకానంద రెడ్డి సన్నిహితులంతా జగన్మోహన్ రెడ్డిని చీకొడుతూ ఇప్పుడు షర్మిలతో నడవడానికి సిద్ధమైపోవడంతో, దాదాపుగా అన్ని మండలాల్లో కూడా పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద ఓట్లు చీలుకొచ్చేటువంటి పరిస్థితి ఉండడంతో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన ఏం నియోజకవర్గాలు ఉన్నాయి, జమ్మల మడుగుపోతామా, అక్కడ ఏమన్నా చేపుకుంటామా, లేదంటే కమలాపురం వాళ్ళ మేనమామ ఎరువుల ఫ్రాడ్ చేసినటువంటి దొంగ రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎలాగో కమలాపురంలో అతను ఓడిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా అవకాశం ఉంటుందేమో అనేటువంటి ఆలోచనతో కమలాపురం పోదామనుకుంటే, ఇప్పుడు నిన్న కమలాపురం మాజీ శాసనసభ్యులు వీరశివారెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఇప్పుడు కమలాపురం తెలుగుదేశం పార్టీ విన్నింగ్లోకి వచ్చేసింది. కాబట్టి నిన్నటిదాకా పులివెందులు కాకపోతే కమలాపురం పారిపోదామనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కమలాపురం కూడా సేఫ్ కాదు, జమ్మల మడుగుపోదామా అని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ జమ్మల మడుగుపోయినా, పొద్దుటూరు పోయినా, యాడికి పోయినా జగన్మోహన్ రెడ్డి గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు నిన్నటిదాకా వైనాటు మంచవంటిపై, వైనాటు కుప్పం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వైనాటు పులివెందులు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ఆల్రెడీ గత ఏడాదే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనే మనం చూసాం, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎత్తిపోయింది. అదే పులివెందులకు సంబంధించినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా గెలవటం జరిగింది. ఈ రకంగా పులివెందుల్లో వరుస దెబ్బలు తగులుతుంటాం. జగన్మోహన్ రెడ్డి చెల్లి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం, జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో గెలుపుకు సహకరించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసేటువంటి పరిస్థితి రావడం, ఆ ప్రశాంత్ కిషోర్ ఎంత మొత్తుకొని చెప్పినా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయొద్దు, నువ్వు బొక్కబడిపోతావంటే వినకుండా, ఇతను సైకోయిజం, ఇతను శాడిజం, మొత్తం కూడా ఇతనికేదో రాజకీయం తెలిసి వీరుడు సూర్యుడు ఏమి లేదు, ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటే ప్రజలు ఇంకేదో పీకుతాడనేటువంటి అత్యాశతో ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని గెలిపించుకున్నారు. కానీ ఇతనేడో నాయకుడని, వీరుడని, సూర్యుడని, ధీరుడని, ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ అని, బొక్కని ఏమి కాదు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుబెట్టి డబ్బుతో, ప్రలోభాలతో, కులంతో, మతంతో
ప్రజల్ని మోసం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. అది ఎంతో కాలం మోసంతో దక్కించుకున్నటువంటి అధికారం ఎంతో కాలం చలాయించలేడు అంటానికి జగన్మోహన్ రెడ్డి మరొక ఉదాహరణ. నిన్న మొన్న పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఇదే విధంగా అధికార మదం అహంకారంతో ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్కి ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉండబోతా ఉంది. ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు ప్రకారం జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి. 30 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది ఎప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి షర్మిల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నాయకులు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళకముందు ఇప్పుడు షర్మిల గారు కూడా ఓట్లు గెలిచేటువంటి పరిస్థితి ఏర్పడిపోవడంతో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే 15 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రజల్లో ఇంకా మార్పు కనుక వచ్చినట్లయితే, వేవ్ కనుక క్రియేట్ అయినట్లయితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి సింగిల్ డిజిట్కి అంటే 7-8 సీట్లకు 10 సీట్లలోపే జగన్మోహన్ రెడ్డి గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. తన సొంత స్థానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేటువంటి పరిస్థితి ఉండడంతో పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి పారిపోవటానికి సిద్ధమైపోయాడు.